విశాఖ కేరళ మెడికో మృతి చైనాలో ఎంబీబీఎస్ చదువుతున్న యువతి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న టూ టౌన్ పోలీసులు అమ్మా సారీ నేను చనిపోతున్నా నాకంతా స్నేహితులే నన్నందరూ బాగానే చూశారు సోమేష్ రఫీ సార్ అంతా కోఆపరేట్ చేశారు నాతో అందరూ బాగానే ఉన్నారు షిప్లో జాబ్ చేసి నెలకు కనీసం ఆరు కానీ ఏడు లక్షలు కానీ సంపాదించుకోవాలనుకున్నా ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలనుకున్నా జీవితంలో ఓడిపోయాననిపిస్తోంది కానీ నాపై ఎవ్వరూ ఒత్తిడి చేయలేదు నా చావుకు ఎవరూ కారణం కాదు ఇది కేరళకు చెందిన రమేష్ కృష్ణ అనే ఇరవై ఐదేళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడే ముందు తన తల్లికి రాసిన సూసైడ్ లేఖలోని సారాంశం చైనాలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కేరళ యువతి రమేష్ కృష్ణ విశాఖ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాస్తు ఇన్ హోటల్లోని రూమ్ నెంబర్ మూడు వందల మూడులో గురువారం సాయంత్రం చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది ఈ నెల పద్దెనిమిదిన ఆమె లార్జ్కి వచ్చి ఒక రోజు ఉండి వెళ్ళిపోయింది మళ్లీ ఈ నెల ఇరవై మూడును కూడా ఒక్కతే వచ్చింది ఏమైందో ఏమో కానీ గురువారం సాయంత్రం చీరతో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది హోటల్ సిబ్బంది సమాచారంతో టూ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందికి దించి మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు అదే సమయంలో గదిలోని బెడ్ పై ఉన్న సూట్ కేసుతో పాటు ఓ సూసైడ్ నోట్ ఉండడాన్ని గుర్తించారు కేరళ ఇంగ్లీష్ భాషలో ఉన్న ఆ లెటర్ సారాంశాన్ని స్థానిక కేరళీయులకు చూపించి చదివించారు పూర్తిగా సమాచారం రాకపోవడంతో కేరళలోని రమేష్ కృష్ణ తల్లి బంధువులకు వాట్సాప్లో సూసైడ్ నోట్ను పంపించారు దాంతో అక్కడి వారు ఆ సారాంశాన్ని ఇంగ్లీష్లో అనువదించి మళ్లీ పోలీసులకు పంపించారు ఇదిలా ఉంటే ఉరి వేసుకున్న యువతి రమేష్ కృష్ణ తల్లి బంధువులు కేరళ నుంచి విశాఖ బయలుదేరారు రమేష్ కృష్ణ తండ్రి గతంలోనే మృతి చెందారు తల్లి ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు రమేష్ కృష్ణ అక్క కూడా విదేశాల్లో ఉద్యోగం చేస్తోంది మృతురాలి కుటుంబ సభ్యులు వస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు